Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందా? కేసీఆర్ చెప్పింది నిజమేనా? ఏపీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందా? దీనికోసం ప్రయత్నాలు మొదలయ్యాయా? ఇప్పుడు ఈ వ్యవహారం సంచలనంగా మారుతోంది. తెలంగాణలో వెలుగుచూసిన ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాల్లో అనేక అంశాలు బయటకు వచ్చాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రతినిధులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులు జరిపిన సంభాషణల వీడియోలను సీఎం కేసీఆర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో 70 నిమిషాల వీడియోలో రామచంద్ర భారతి సింహయాజి తాము గతంలో ఏ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు కొనుగోలు చేసింది, ఎక్కడెక్కడ ప్రభుత్వాలు పడగొట్టింది వివరించారు. కర్ణాటకలో తాము 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి వారు అందులో వివరించారు. కానీ ఏపీ తెలంగాణ రాజకీయాలు మాత్రం వేరని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క నియోజకవర్గంలో ఖర్చు చేసే మొత్తంతో తాము ఇతర రాష్ట్రాల్లో మొత్తం రాష్ట్ర ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కేంద్రంలో మరో 15 ఏళ్లు బీజేపీని అధికారంలో ఉంటుందని ఆ ఇద్దరు చెప్పుకొచ్చారు. తమ టార్గెట్ తెలంగాణ తర్వాత ఏపీ అంటూ సింహయాజీ చెప్పడం సంచలనంగా మారింది. ఇదే అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం తన మీడియా సమావేశంలో వెల్లడించారు. తమ రాష్ట్రంలో తమ ప్రభుత్వం పడగొడతామంటే తాను చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రతినిధులుగా చెప్పుకుంటున్న ఆ ముగ్గురు పదే పదే కమలం పార్టీ ముఖ్య నేతలను ప్రస్తావించడం వీడియోలో ఉంది. ఇప్పుడు ఆ వీడియోలను సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టుతో పాటుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు, అన్ని పార్టీల అధినేతలకు పంపారు. తెలంగాణ, ఢిల్లీ, ఏపీ, రాజస్థాన్లలో కూలగొడతాం. రాజస్థాన్లో 21 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే వచ్చేశారు. ఢిల్లీలో 44 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పడం వీడియోలో ఉందని వివరించారు. తనకు సమాచారం వచ్చిన వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రి అప్రమత్తం చేసినట్లుగా కేసీఆర్ చెప్పారు. వాళ్ల ఎమ్మెల్యేలను కొన్నారనే విషయాన్ని వివరించి జాగ్రత్త పడాలని చెప్పగా వాళ్లు స్పందించారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన 70 నిమిషాల వీడియోలో సింహయాజీ, రామచంద్ర భారతి ఏపీ గురించి ప్రస్తావన చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. ఏపీలో అధికార వైసీపీ ప్రతిపక్ష పార్టీలు వచ్చే ఎన్నికల కోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. ఈ సమయంలో ఇప్పుడు ఈ అంశం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ఇక ఏపీ అధికార పార్టీ నేతలు, ప్రతిపక్షాలు ఈ తాజా వ్యవహారంపై ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి.